ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా వీటి కోసము వెళ్ళి రావడం జరిగింది. 4 పుస్తకాలు వీటికి ఈ మందు మొక్కల మీద ముద్రించడం జరిగింది. ఈరోజు మనము తలలో పెయిన్లు, ఈర్లు అంటారు, తెల్లగా ఉంటాయి ఈర్లు, ఎలా పోగొట్టుకోవాలి. చాలామందికి జుట్టు ఎక్కువగా ఉన్న వారికి ఈ ఇది ఎక్కువగా ఉంటుంది, పెయిన్లు ఎక్కువగా ఉంటాయి, ఈర్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకు మనం నేచురల్గా కెమికల్ అల్లోపతి పోకుండా నేచురల్గా మనము ఆ పెయిన్లను చంపేసే మనకు మంచి మందు మొక్కలు ఉన్నాయన్నమాట. వాటిలో ఒకటి ఇది సీతాఫలము, అనోనాస్ కామోస అనునేసి. వీటి యొక్క కాయ యొక్క గింజలు తీసుకోవాలి. ఆ గింజలు తీసుకొని ఎండబెట్టుకోవాలి. అలాగే నల్ల జరకల కూడా తీసుకోవాలన్నమాట, నల్ల జరకల. అలాగే మోదుగ విత్తనాలు, తర్వాత ఉసిరికాయ విత్తనాలు, మాలకంకిణి విత్తనాలు, అవి కూడా దొరుకుతాయి. మాలకంకిణి విత్తనాలు, ఉసిరికాయ విత్తనాలు, మోదుగ విత్తనాలు, తర్వాత నల్ల జలకర, ఈ సీతాఫల గింజలు, ఇవన్నీ కూడా బాగా చూర్ణం చేసుకోవాలన్నమాట. చూర్ణం చేసుకొని ఇలా మనం పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడర్ను లేకపోతే మీకు తలకు పట్టేంత పౌడర్ను కోకోనట్ ఆయిల్లో వేసి బాగా కలిపేసి తలకు వేసి పట్టించుకోవాలి. బాగా గీరేసేయాలి. గీరేసిన తర్వాత 1 అవర్ ఉండిన తర్వాత స్నానం చేయాలి. అలా రోజుకు ఒకసారి లేకపోతే 3 రోజులకు 2 రోజులకు ఒకసారి చేశారంటే, అలా 5 టైం చేసినారంటే మీకు కంప్లీట్గా మీ తలలో ఉన్నటువంటి పెయిన్లు, ఈర్లు అన్నీ కూడా పోతాయన్నమాట. అంతేకాదు వీటిని వాడడం వల్ల మీకు వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవ పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, హెయిర్ స్ప్లిటింగ్ని పూర్తిగా తగ్గించేస్తుంది, తర్వాత హెయిర్స్ స్మూత్గా షైనింగ్గా కూడా వస్తాయన్నమాట. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. పెయిన్లు, ఈర్లు సంపతతో పాటు హెయిర్ గ్రోత్ను ఎన్హాన్స్ చేస్తుంది, బాగా అభివృద్ధి చెందిస్తుంది అనమాట ఈ పౌడర్ అనమాట. దీన్ని నేను ఒక 4 బుక్లు రాశానని చెప్పాను కదండి, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ షాప్, చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు అనమాట. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు, దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నామకరణము, తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, తర్వాత ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత వేరు దేనికి ఉపయోగిస్తాము, కాండం దేనికి ఉపయోగిస్తాము, ఆకులు దేనికి ఉపయోగిస్తాము, పూలు దేనికి ఉపయోగిస్తాము, కాయలు దేనికి ఉపయోగిస్తాము, గింజలు కానీ ఆ విధంగా విశదీకంగా ఇవ్వబడిన జరిగింది. అంతేకాకుండా దీంట్లో 2000 ప్లాంట్స్కి కానీ దగ్గర 1000 ప్లాంట్స్కు కలర్ ఫోటోలు, కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చారండి. ఇది చిన్న పిల్లవాడు చూసుకున్న ఏ నాలెడ్జ్ లేకుండా ఈ బొక్కులో ఉన్నటువంటి ఫోటోలను చూసి, అంటే ఈ బుక్కులో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ కూడా ఈ బుక్ను ఉపయోగిస్తున్నారండి. అంత పవర్ఫుల్గా ఈ బుక్ ఉపయోగపడుతుంది. ఈ బుక్లో చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇది 600 పేజీల బుక్ అండి. ఇది ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. 2000 మొక్కలకు అన్ని ఇన్ఫర్మేషన్, 1000 ఫోటోగ్రాఫ్స్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. ఇది చిన్న పిల్లవాడు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి, ఇది మన పెరట్లో ఉంది, మన పొలంలో ఉంది, మన రోడ్డు పక్కన ఉంది, మన కాలేజ్ స్కూల్లో ఉంది అని ఈజీగా చెప్పేంత ఈజీగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇది చాలా చాలా యూస్ఫుల్ బుక్. చెప్పాను కదా ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు, ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.